నా పేరు ఉషామతి గుండండి. మీ ముందుకి నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. సుమారు ఈ విషయం ఏంటంటే, మనకి నాంపల్లి గ్రౌండ్స్ లో దుర్గా అష్టమి, అష్టమి తర్వాత మన దసరా నవరాత్రుల్లోని అష్టమి సప్తమి రోజు తర్వాత అష్టమి నాడు అనుకుంటా, బహుశా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన దుర్గా పూజ పండాల్లోని దుర్గాదేవి విగ్రహాన్ని పిరగొట్టారని ఒక న్యూస్ వచ్చింది. వచ్చి మన టీవీస్ లోని వాటిలోని ఎట్లా వచ్చింది అంటే, దుర్గా దుర్గా పెండాల్ ఐడల్ గాడ్ వాండలైజ్డ్ అని, వెరీ సీరియస్ ఉద్రిక్తమైన పరిస్థితులు ఇలా వచ్చింది. అయ్యో, బతకల్లో రెచ్చగొట్టే విధంగా అయిపోతున్నాయి అక్కడ. నిజంగా అంత అవుతోందా అని ఒక అనుమానం వచ్చిందండి నాకు. కానీ ఈ విగ్రహం తిరగొట్టడం అన్నది ఇవాళ కొత్తేమి కాదు. ఇక్కడ తెలంగాణలోని ఇవాళ కొత్తేమి కాదు. తెలంగాణలోని ఈ విగ్రహాలు ఇప్పుడు ఎప్పటి నుంచో, ఇవాళ మనం చూసుకున్నాం చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కూడా వ్యాండలైజ్ చేయబడింది. అలాగే మన కర్మన్ ఘాట్ గుడి గుళ్ళో ఒక చిన్న కోనేరు ఉంది, అందులో పాప ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పిచ్చి వాళ్ళట అక్కడ మూత్రాల విసర్జన చేశారు. దానికి పెద్ద రియాక్షన్ కానీ, దాని గురించి కూడా పెద్ద ఇష్యూస్ కానీ ఏమీ జరగలేదు. అంతా పోలీసులు చూసుకుంటున్నారు, పోలీసులు చూసుకుంటున్నారు, ఆ పోలీసులు అంతా చూస్తారు అని అంత తప్పితే ఏ రకమైన చర్యలు తీసుకోవడం జరగలేదండి. మన తెలంగాణ రాష్ట్రాలు ఇక్కడే ఏంటండి, మన తెలంగాణ ఇవాళ కాదండి, తెలంగాణ ఈ సమస్య వచ్చింది. తెలంగాణలో వచ్చిన ఈ సమస్య ఎప్పటిది కాదు, నిజాం పరిపాలనలో బతుకమ్మ, బతుకమ్మని ఆడవాళ్ళని బతుకమ్మ గుడ్డలు ఉడదీసి చాడిచ్చారండి, అయినా మన వాళ్ళకి సిగ్గు రాలేదండి. సో ఇవ్వాలండి, మన హిందువులకు ఎప్పుడు వస్తుందండి బుద్ధి? అరే ఆంధ్రా చూడండి, గత 5 ఏళ్ల క్రితము మనకి అక్కడ ఒక రామతీర్థంలో మన రాముడి యొక్క విగ్రహం విరగొట్టారు, మెడగగ్గ విరగొట్టేశారు. అలాగే అది ఎవరు తిరుగుతాయంటే, ఎవడో పిచ్చివాడు విరగొట్టాడు, ఎవడో పిచ్చివాడు, ఎవరు తెచ్చుకుంటారు తెలియదు పిచ్చివాడు. అండ్ అలాగే లక్ష్మీ నరసింహ సంత్రవిధి లక్ష్మీ నరసింహ స్వామి అంత పెద్ద రథాన్ని కూడా తగలపెట్టాడు, ఎవరు తగలపెట్టాడు, పిచ్చివాడు తగలపెట్టాడు. మొన్న మన దుర్గా పండుగ ఆఫ్టర్ డాండియా ఆ తెల్లవారుగట్ల 2:30 3 గంటలకి ఎవడో పిచ్చివాడు ఆ దుర్గామాత చేతులు ఆ సింహ ముఖము అన్ని విరగొట్టేసేసి ఎవరు ప్లస్ ఎంత పిచ్చివాడంటే, వాడు మేధావైన పిచ్చివాడు అనమాట. ఎంత పిచ్చివాడంటే వాడు, ఆయన మన సీసీటీవీ కెమెరాలు తిరగొట్టేస్తాడు, మేధావి అంత పిచ్చివాడు అనమాట. అంటే ఇక్కడ హిందూస్ ఏమి చాత కాని వాళ్ళు, సెక్యులర్ హిందువులు ఏమి చెయ్యలేరు. ఇది మన పరిస్థితి ఇవాళ కాదు, ఎప్పటి నుంచో మన తెలంగాణలో ఇదే సంస్కృతి, ఇదే ఇది నడుస్తూ వచ్చింది. గట్టిగా నోరెత్తి మాట్లాడలేం, కనీసం ఇప్పుడు ఆంధ్రాలోనే కొంచెం మేలుకున్నారండి ప్రజలు, గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. అరే లడ్డూలో కత్తి అయింది, ఎస్ దే ఆర్ టాకింగ్, కనీసం సనాతన ధర్మ ట్రస్ట్ పెట్టమని అడుగుతున్నారు. మన ఆంధ్ర మన తెలంగాణలో ఏమైతుందండి? ఒక్కడనే మాట్లాడారా? ఒక్కడనే వెళ్ళి గొంతెత్తి మాట్లాడారా? ఆవిడెవరో పాపం పెద్ద ఆవిడ మాధవీలత గారు వెళ్ళి మాట్లాడి వచ్చారు అక్కడ, మేము మళ్ళా చేస్తాము మళ్ళా మేము అని ఆవిడ అన్నారు. అంతే తప్పితే ఒక్క ఒక్క ఒక్కరు కూడా ఇదంతా ఏమిట్రా అంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇలా చేస్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే హిందూ గుళ్ళు, హిందూ అమ్మవార్లు, హిందువులే తప్పుతారండి. ఏం చర్చ్ మీద ఒక ఒక దీన్ని విరగొట్టలేరా అంటే, విరగొట్టడం భయం మన వాళ్ళకి, చర్చ్ ఎంత భయం మనం అంటే, పిరికి వాళ్ళ చేతు గాజులు వేసుకొని ఇక్కడ మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు అలాగే కూర్చున్నారు, ఏం స్త్రీశక్తి లేదా, వెళ్ళి మాట్లాడలేదు ఇప్పుడు దాకా ఏమైంది, ఎవరైనా పట్టుకున్నారా కనీసం, ఎవరు ఎవరు చేశారా పట్టుకున్నారా? అసలు ఎక్కడ ఒక న్యూస్ పేపర్ లో గాని ఒక టీవీ ఛానల్ లో గాని నేనేం చూడలేదే. ఏదో అక్కడ అక్కడ యూట్యూబ్ ఛానల్స్ లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడం తప్పితే నేనేం చూడలేదండి. ఎందుకు అవుతుందిరా అంటే, మనలో ఏ రకమైన జాగృతం జరగలేదు. ఆడవాళ్ళు ఆడవాళ్ళండి మొగలసి, తెలంగాణలో ఎక్కడ ఏ రకమైన జాగృతి జరగలేదండి, ఏ రకమైన స్పందన లేదు.
మన అమ్మవారిని మన శక్తి మన అమ్మవారిని విరగొడితే, విగ్రహాన్ని విరగొడితే ఏ రకమైన స్పందన లేకపోవడం ఏంటండి? ఇంత దౌర్భాగ్యం మన తెలంగాణలోని. ఎప్పుడు కాదండి, నిజాం టైంలో వచ్చి ఆడవాళ్ళని గుడ్డలోడు తీసి బతుకమ్మలాడిచ్చారు, చలనం లేదు. భారతదేశ స్వతంత్రం వచ్చిన 13 నెలలకి తెలంగాణ స్వతంత్రం వచ్చింది. ఎంత పోరాడుతూ ఎంత మంది ఆడవాళ్ళు ప్రాణార్పణ చేస్తే వచ్చింది. అంటే అలాంటిది ఏదైనా అయితే కానీ వాళ్ళ చలనం రాదా? అట్లనే ఎప్పుడు పిల్లల మరణం ఒక టూర్ ఉందండి ఇక తెలంగాణలోని, అక్కడ నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసొచ్చా. నేను ఒక పెద్ద శివలింగం, ఎంత పెద్ద శివలింగమో అది, అది అక్కడ పూజారులు అది లింగం ఇలా తిల్టై ఉంటుంది, ఒకవైపు తిల్టై ఉంటుంది. తిల్టై ఉండడం వల్ల అడిగాం పూజారి గారిని, పూజారి గారు ఎందుకు ఇలా తిల్టై ఉంది అంటే ఈ భూకంపాలు ఇవన్నీ అప్ప ఎప్పటిది కాకతీయ సామ్రాజ్యం నాటి లింగాలవ నేను, ఇవి ఎందుకు ఇలా తిల్టై ఉన్నాయండి అంటే భూకంపాల వల్ల శివలింగం ఇలాగా తిల్టై ఉందండి అని అన్నారు. అరే భూకంపాల వల్ల టిల్ట్ అవుతుందా అండి? లోపలికి వెళ్ళిపోతుందా? తిల్ట్ అయ్యిందంటే దానికి స్పష్టంగా కనపడుతుంది. చదువుకున్న వాడికి ఎవడైనా నడ మీద బుర్ర ఉన్న వాడు ఎవడైనా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఒక పారతోనో దేన్నో ఇట్లా పైకి లేపితే ఎట్లా ఉంటుందో అలా ఉందండి అక్కడ శివలింగం. వెళ్ళి చూడండి పిల్లల మరిలో పెద్ద శివాలయంలో ఉంది, ఎంత అద్భుతంగా. అలాగే అక్కడ దాకా ఎందుకంటే మన వరంగల్ వెళ్ళండి, వరంగల్ లో 1000 స్తంభాల గుడి కానీ ఏదని చూడండి. మన నందికి తోకలుంటావు, మూతులుంటావు, సింహానికి మూతులుంటావు, వీరికి కొట్టినా సరే నో చలనం, నో చలనం. అరే మొన్న గాక నేను మొన్న అరౌండ్ 1 వీక్ బ్యాక్ దసరా సెలవులకి ముందు ఎవరో మాకు, నేను ఒక ఫ్యాకల్టీ, నేను లెక్చరర్ ని మా ఆవిడ అడిగాను, మనకి వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి గుడి ఎదురుగుండా ఒక దర్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అంట. ఎవడండి చెప్పాడు మన రాజరాజ రాజన్న మీద ఉత్సవం వస్తే అక్కడ ఉన్న చెంచులు వీళ్ళందరూ తిరగబడి వాణ్ణి చంపేస్తారు, ఆ తుర్క తుర్కవాణ్ణి చంపేస్తే ఎదురుకుండా పంతం పట్టి ఆ యొక్క రాజన్న గుడి ఎదురుకుండా ఆయన దర్గా కడితే ఇవాళ మన హిందువులు ఎంత వెరివదవాలంటే వెళ్ళి ఆ రాజన్న గుడిలోని, ఆ రాజన్న గుడి ఎదురుకుండా గుడికి ఎదురుకుండా ఉన్న ఆ దర్గాలోంచి వెళ్ళి తాయెత్తులు తెచ్చుకుంటారని. ఎందుకంటే తాయెత్తులు ఏం మనకి మన అమ్మవారి కుంకం సరిపోదా, మన ఈశ్వరుడు విభూతి సరిపోదా? ఇప్పటిదాకా ఏ రకమైన చలనం లేదు. ఇది చాలా చాలా శోచనీయమైన విషయము, బాధపడాల్సిన అంశం అండి. మన మన అమ్మవారు మన దసరాల్లో, అందులో దసరాల్లో చూడండి ఎప్పుడు దసరాల్లో కాని దీపావళి దసరాలు కాని వినాయక చవితి కాని మన వినాయక చవితి మీద రాళ్ళు విసురుతారు, మన దసరాల్లో అమ్మవారు విరగొడతారు. ఏ వాళ్ళ మొహర్రం టైంలోని, వాళ్ళ క్రిస్మస్ టైంలోని, వాళ్ళ ఇంకేదో టైంలోని, గుడ్ ఫ్రైడేస్ టైంలో ఏం జరగదు ఎందుకు? ఎందుకంటే బికాస్ హిందూస్ ఆర్ నాట్ ప్రో, దే డోంట్ నో వాట్ హిందూయిజం ఇస్. మనం అంటున్నాం అన్ని మతాలు ఒకటే, మనం అంటాం, వాళ్ళేం అంటలేరు స్పష్టంగా, వాళ్ళెవ్వరూ ఏమి అంటలేరు, మనం అంటున్నాం. ఎంత పిచ్చి వాళ్ళండి నిజంగా, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అరే మొన్న కశ్మీర్, కశ్మీర్ లో ఎలక్షన్స్ చూడండి, దే ఆర్ వెరీ క్లియర్ దే వాంట్ ఓన్లీ ముస్లిమ్స్. అక్కడ చాలా మంది పండితులు నించున్నారు, పండిట్స్ అంటారు వాళ్ళు నించుంటే ఎలక్షన్స్ లో డిపాజిట్ కూడా రాలే. వేరే మన తెలంగాణలో మనం అగేన్స్ట్ గా వెళ్ళి పెట్టిన క్యాండిడేట్స్ హిందూ క్యాండిడేట్స్ కి హిందూ అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం, హిందువుగా జీవించు అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం, హిందూగా గర్వించు అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం. తెలంగాణలో ఎందుకు ధైర్యం లేదు? ఇదంతా పెద్ద పొలిటికల్ ఇష్యూ. ఏంటంటే పొలిటికల్ ఇష్యూ అయితే మన దేవుడిని వెనకొట్టాలా? వెళ్ళి చర్చ పగలు పగొట్టమని చెప్పడానికి ధైర్యం ఉందా వాళ్ళకి? మస్జిద్ని పగొట్టమని చెప్పండి ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. ఎందుకంటే మనం ఇక్కడ గాజులు తొడుక్కుచున్నాం. అరే హిందూ సంఘాలన్నీ ఏమైపోయినాయండి, ఇట్లా రగిలిపోయింది నాకు అసలు, ఎంత బాధ అనిపించిందో. ఒక్కళ్ళు మాట్లాడలేదు. అక్క మాధవలత గారు ఒకరు వెళ్ళారు పొద్దునే వెళ్ళి చూసారు, అది హోమాలు ఏవో చేశారు అంతే. ఆ తర్వాత అసలు న్యూస్ ఎక్కడ ఇవి కనపట్టలేదు, బస్ సత్తు మణిగిపోయింది. ఇట్లాగే ఎన్నో విషయాలు సత్తు మణిగిపోతాయండి. రేపు ఇలాంటి విషయాలు మన ఇంట్లో జరిగితే తెలుస్తుంది. లవ్ జిహాద్ కేసెస్ ప్రత్యక్షంగా నేను చూస్తున్నానండి మన ఆడపిల్లలతో. ఎక్కడైనా చూడండి బరాబర్ చెప్తున్నాను, ముస్లింస్ మన హిందూ ఆడపిల్లలు ముస్లింలు చేసుకుంటే మన హిందూ ఆడపిల్లలు చచ్చిపోతారండి. అదే ముస్లిం హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే హిందూ అబ్బాయి చచ్చిపోతాడండి. కేసులు ఉండవు, విచారణ సరిగ్గా జరగవు, ఏమీ ఉండవు. ఎందుకని?
ఎందుకంటే వాడికి బుర్ర లేదు, వాడికి మెంటల్ క్యాండిడేట్, అయితే వాడు పిచ్చివాడు. ఇది ఒక ముద్ర. హిందువులు అలా అంటే యాక్సెప్ట్ చేస్తారు? హిందువులు అలాంటివి ఏమైనా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరండి. ఇది మన దౌర్భాగ్యం. కనీసం ఇప్పటికైనా సరే మన స్త్రీ శక్తి, మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కనీసం హిందూ గర్వంగా చెప్పుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళందరూ కనీసం కొంతైనా చలించండి, వెళ్ళి దాన్ని ప్రతిఘటించే పనైనా చేయండి. ఇంకో పరిస్థితి ఏమవుతుందంటే, ఆడపిల్లల బ్రెయిన్స్ ఎట్లా తయారైనాయంటే, పక్క వాళ్ళు గ్రేటు మనం కాదు అంటే, యు డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అంటే పక్క వాళ్ళ అమ్మ మంచిది, మనమ్మ మంచిది కాదా? అది ఎట్లా అండి? అంటే వాళ్ళ వాళ్ళ మతంలో పరమత సహనం ఉంది, మన మతంలో లేదు. వాళ్ళు ఎవరు అన్నాడు పార్లమెంట్ పెద్ద మనిషి? హింస 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 బరాబర్ ఇట్లాంటి పనులు చేస్తే చేస్తారు హింస మనవాళ్ళు. అంటే ఆ బతుకమ్మలు ఆడించినట్టు మళ్ళా ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా ఆడిస్తే అప్పుడు వస్తుందేమో ఆడవాళ్ళకి ఆ చైతన్యం వస్తుందేమో అని భయం వేస్తుంది నాకు. అలా ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. కానీ కనీసం ఇట్లా మన అమ్మవారిని విరగొడితే, ఒక 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 ర్యాలీ గాని, ఒక మీటింగ్ గాని ఏమీ లేదు. చాలా బాగా అనిపించిందండి, రియాక్షన్ లేదు. పిల్లల్లా కూర్చొని బతుకమ్మలు ఆడుకుంటున్నారు, పిల్లల్లా కూర్చొని పూజలు చేసుకుంటున్నారు, ఎవరు బయటికి రావట్లేదు. మా ఇంట్లో నేను లలిత పారాయణ చేసుకుంటా, నా ఇంట్లో నేను ఇంకేదో పారాయణ చేస్తాను. అరే బాబా, లలిత అమ్మవారు చెప్పింది స్పష్టంగా, లలిత అమ్మవారిని చూస్తే మీకు తెలుస్తుంది ఆవిడ చేతులు ఎన్ని ఎన్ని చేతులు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అస్త్రం ఉంది, ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క దానికి సంకేతం. వీళ్ళు గుడ్డిగా చదవడం కాదండి, దాన్ని నిజంగా ఆడవాళ్ళు ఆచరించిన నాడు మన తెలంగాణలో ఇలాంటివి మళ్ళా జరగవు. చూడండి, కనీసం ఆంధ్రాలో సనాతన ధర్మం ట్రస్ట్ అని పెడుతున్నారు, మన తెలంగాణలో ఏం చేస్తారో అర్థం కావట్లా. మన గుళ్ళకి ఒక్క ఒక్క ఇది కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాధ అనిపిస్తుంది నాకు. రాత్రి నిద్రపట్లే ఏం చేస్తాను నాకు, నిద్ర నా ఒక్కదానికి కాదు కదా. అలా చాలా మంది మనసులో అలా ఫీల్ అయ్యారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? ఎవరు అంటారు ఇది పొలిటికల్ స్టంట్ అని? అరే పొలిటికల్ స్టంట్ చేయదలుచుకుంటే చేయి, పోయి మస్జిద్ గుమ్మం పగలు కొట్టు, చర్చ్ తలుపులు పగలు కొట్టు, అంటే ధైర్యం ఉందా నీకు? ఫ్రీగా తేరగా హిందూస్ కూర్చున్నారు, మన వినాయకుళ్ళు రోడ్ల మీద వెళ్తేనే రాళ్ళు రువుతారు. మనం ఎప్పుడైనా ఎవరి మీద రోళ్ళు రాళ్ళు రువ్వామండి? అసలు మనకు అది తెలియదు. హిందూస్ కది రాదు. మన సనాతన ధర్మాలు చెప్తుంది ఏమంటే, పించు ఇది మన ధర్మం చెప్తోంది. వాళ్ళకి అది వాళ్ళ ధర్మం చెప్పదండి. వాళ్ళకి ఏం చెప్తుంది అంటే, వాళ్ళ ధర్మము కాఫీర్ అన్న వాడిని నరికేయండి, నీ అల్లాని నమ్మని వాడిని చంపేయండి అని సుస్పష్టంగా చెప్తుంది. మన ధర్మం అది చెప్పదు. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. ఝాన్సీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.